ప్రతి సంవత్సరం గోదావరిలో వరదలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఘోరమైన ప్రమాదం జరుగుతూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా జరిగింది. గోదావరి నదిలో కచ్చులూరి మందం వద్ద జరిగిన ఘోరమైన బోటు ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. ఆ టూరిస్ట్ బోట్లో 72 మంది ప్రయాణించగా కేవలం 26 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. అసలు ఆ బోటు మునిగిపోవడానికి గల కారణాలు బతికి బయటపడ్డవారు చెప్తుంటే అసలైన అనుమానాలు బయటకు వస్తున్నాయి. మరి ఆ బోటు మునిగిపోవడం వెనక ఏమన్నా కుట్రలు ఉన్నాయా అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 73 మందితో పాపికొండలు బయలుదేరిన రాయల్ పున్నమి టూర్ బోట్ ఆదివారం గండిపోచమ్మ ఆలయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాలకే గోదావరిలో జలసమాధి అయిపోయింది. గోదావరిలో వరద ఎక్కువగా ఉంది, బోటు మునిగిపోయే ప్రమాదం ఉంది అని దేవీపట్నం ఎస్ఐ బోటుని చెకింగ్ వచ్చినప్పుడు ఆపేశాడు. అయినా గాని ఆ బోట్ లో ఉండే సిబ్బంది మరియు యాత్రికులు ఎస్ఐని ఒప్పించి ముందుకెళ్లారు. ఆ సమయంలోనే కొంతమంది ప్రయాణికులు రాబోయే ప్రమాదాలను ఊహించి దిగిపోతామని చెప్పారు. కానీ బోట్ యొక్క సిబ్బంది ఏమీ కాదని వారికి సర్ది చెప్పారు. డేంజర్ జోన్ లో కాకుండా సురక్షితమైన రూట్ లోనే బోటును తీసుకెళ్తామని వారికి నచ్చజెప్పారు. కానీ చివరకు పక్కనే సురక్షితమైన రూట్ ఉన్న నేరుగా సుడిగుండాలుండే రూట్ లోనే తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు మందం వరదల సమయంలో అత్యంత ప్రమాదకరమైన స్థలమని గోదావరితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు కచ్చులూరు మందం బోటు ప్రయాణపు రూట్ మ్యాప్ లో కూడా లేదు. నదిలో కుడివైపు కచ్చులూరు మందం ఉంటే ఎడం వైపు సురక్షితమైన రూట్ ఉంది. పాపికొండలకు వెళ్లే బోట్లన్నీ ఎడమవైపుగా నది ఒడ్డున జాగ్రత్తగా వెళ్తాయి. ఎడమవైపు వెళ్లే అవకాశం ఉన్నా ఆ రూట్ లో కచ్చులూరు మందం లేకపోయినా ఎడమవైపు వెళ్లకుండా కావాలనే కచ్చులూరు మందం వైపే డ్రైవర్ ఎందుకు వెళ్లాడు? వరద సమయంలో కచ్చులూరు మందంలోకి వెళ్తే అక్కడ సుడులు ఏర్పడతాయని డ్రైవర్ కి తెలియదా? తెలియకుండా అసలు ఆ బోటుని గోదావరిలో ఎలా నడిపాడు? డ్రైవర్ కి ఇచ్చిన బోటు రూట్ మ్యాప్ లో కచ్చులూరు మందం అనేది డేంజర్ జోన్ అని ఉంటుంది కదా, ఆ విషయం డ్రైవర్ కి తెలియదా అనే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సరే, ఒకవేళ డ్రైవర్ ఆ రూట్ మ్యాప్ చూడలేదు అని అనుకుందాం. బోటు సిబ్బందిలో అనుభవం కలిగిన వారు ఉన్నారు. బోటు సిబ్బందిలో ఒకరిద్దరు ఆ రూట్ లో వెళ్లొద్దని డ్రైవర్ ని హెచ్చరించారని బతికి బయటపడ్డం వారిలో ఒకరిద్దరు చెప్తున్నారు. కొంతమంది మత్స్యకారులు కూడా రెడ్ సిగ్నల్ ని చూపించి కచ్చులూరు మందం వైపు రావద్దని అప్పటికే బోటుని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా బోటు డ్రైవర్ ఎందుకు పట్టించుకోలేదు? బోటు కచ్చులూరు మందం వైపు రాకముందే బోట్ లోని ఒక సిబ్బంది నీటి ప్రవాహ వేగాన్ని గమనించి డ్రైవర్ దగ్గరికి వెళ్లి చాలా ప్రమాదంలో ఉన్నాం, వెంటనే బోటును ఆపండి, వెనక్కి వెళ్లిపోదాం అని హెచ్చరించాడు కూడా. అయినా గాని డ్రైవర్ పట్టించుకోలేదు. బోటు సిబ్బంది కచ్చులూరు మందం సమీపించగానే అది ఒక డేంజర్ జోన్, అదృష్టం బాగుంటేనే బతికి బయటపడతాం, లేదంటే మన బోటు మరో టైటానిక్ లా మునిగిపోతుంది అని ప్రయాణికులను హెచ్చరించారు. అంటే కచ్చులూరు మందంలోని సుడిగుండాల గురించి బోటు సిబ్బందితో సహా బోట్ ఉన్న చాలా మంది వరకు తెలుసు. అయినా తెలిసి ఎడం వైపున సురక్షితంగా వెళ్లే అవకాశం ఉన్నా దాన్ని కాదని బోటును కచ్చులూరు మందం సుడిగుండాల వైపు డ్రైవర్ మళ్లించాడు. ఎందుకు? దాదాపు 60 నిండు ప్రాణాలు పోవడానికి ఇన్ని కారణాలున్నా ప్రధాన కారణం మాత్రం డ్రైవరే. అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా దాని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న విషయం ఇప్పటికీ బయటపడలేదు. అసలు బోటు డ్రైవర్ ఏమయ్యాడు? మరణించాడా, బ్రతికే ఉన్నాడా? బోటు డ్రైవర్ లో సురక్షితంగా బయటపడ్డ వారిలో గానీ దొరికిన మృతదేహాల్లో గానీ లేవని వార్తలు వస్తున్నాయి. మరియు డ్రైవర్లు బోటుతో పాటు మునిగిపోయారా? ఒక ప్రయాణికుడు చెప్పిన సమాచారం డ్రైవర్ల మీద అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో తాను సొరంగపు సమీపంలో ఉన్నానని, ప్రమాదం జరగగానే డ్రైవర్ నదిలోకి దూకేశాడని, అతను చూసి తాను కూడా నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పాడు. బోటు నడిపే డ్రైవర్లు నిజంగా గజయీతిగాళ్ళయ్యే ఉంటారు. మరి నదిలో దూకిన డ్రైవర్ ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉంది కదా. ఒకవేళ డ్రైవర్ సుడిగుండంలో మునిగిపోయి ఉంటే మృతదేహం ఇన్ని రోజులకైనా బయటపడాలి కదా. అయితే డ్రైవర్లు మునిగిన బోట్లో అయినా ఉండాలి లేదా ఒడ్డుకు చేరుకునే పారిపోయి ఉండాలి. ఈ పాపికొండల బోటు ప్రమాదం వెనుక అనేక మిస్టీస్ ఇంకా ఛేదించాల్సి ఉంది. ఆ పాపికొండల బోటు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలు సాధించాలని మా తెలుగు ఫ్యాక్ట్స్ మొత్తం టీం కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.